అక్కడి నుంచి ఆపేయాలి అనే ఆలోచన ఎందుకు చేస్తుంది వైసీపీ? వెంకటకృష్ణ గారు నమస్కారం అండి. నమస్కారం. కాసేపు రాజకీయాలను పక్కన పెడదాం, కాసేపు రాజకీయ పార్టీల గెలుపు ఓటములను పక్కన పెడదాం, కాసేపు హక్కులని ఇతర ప్రతిపక్ష పార్టీల కార్యక్రమాలను పక్కన పెడదాం. మీకు ఇచ్చిన నంబర్కి అసలు ఈ రాష్ట్రంలో డిబేట్కి వస్తుంది, ఈ రాష్ట్రంలో మనుషులు బతకాలా వద్దా, చంపేస్తారా? ఇందాక మీరు ఒక మాట అన్నారు, నేను విన్నా. ఆ విన్న మాటకే నేను చాలా స్పందించా. లోకేష్ మధ్యన ఉన్న దాదాపు 40-50 మంది వాలంటీర్లను అరెస్ట్ చేసి ఆ చుట్టూ సమూహాన్ని కూడా లేకుండా చేసి లోకేష్ మీద దాడి చేస్తే పరిస్థితి ఏమిటి? ఈ రోజున వైసీపీ పార్టీ ఒక సాంప్రదాయంలాగా, ఒక ఆచారంలాగా, ఒక పేటెంట్ రైట్లాగా దాడులకు పాల్పడుతున్న మాట యథార్థం. వీధి ఎలాగైనా కొనసాగాల. ఇప్పుడు పరిగెత్తించేవాడికి పరిగెత్తేవాడు లోకువా అంటారు. అంటే వాళ్ళు ఉరికిచ్చి 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 కొడుతూ ఉంటుంటే వీరు పరిగెడుతూ 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 సోయగాలు పెట్టేసి సాపదార్థాలు పెట్టుకొని మమ్మల్ని కొడుతున్నారు, మమ్మల్ని కొడుతున్నారు, దాడి చేస్తున్నారు, హరించిపోతున్నారని చెప్పని ప్రభుత్వం మీద మాటలు మాట్లాడటమేనా? దీనికి ఏమైనా పరిష్కారం ఉందా? ఇందాక జవహర్ గారు చెప్పినట్టుగా ఈ యొక్క యుద్ధంలో కూడా వాడుతుంది దళిత కార్డుల్ని, మా దళిత సమిధల్ని. రేపు పొద్దున ఏ అభాగ్యుడి ప్రాణమో పోతే, ఏ దళితుడి ప్రాణం అక్కడ పోతే, పెత్తందారులకి పేదలకి మధ్య యుద్ధం జరిగింది, ఇందులో నా తప్పిదం లేదు, పెత్తందారులైన చంద్రబాబు నాయుడు గారి మనుషు పేదలను చంపారని చెప్పని ముఖ్యమంత్రి గారు చెప్పటమా? దీనికి అంతం లేదా? దీనికి ఏమైనా రాజ్యాంగ వ్యవస్థలో గవర్నర్ ఒక వ్యవస్థ, ఒక రాష్ట్రపతి వ్యవస్థ, హెచ్ఆర్సీ వ్యవస్థ, హ్యూమన్ రైట్స్ తగలబడి చచ్చినాయి కదా, తగలబడి చచ్చినాయిగా, పోలేదుగా, ఇంకా రాజ్యాంగంలోనే ఉన్నాం కదా, నెత్తిని పెట్టుకుంటున్నాం కదా, ఇండియా పేరు తెద్దాం, భారతాన్ని పిలుద్దాం, భారతదేశ పౌరులు అంటున్నాం కదా. చూడరా, నేను అడుగుతున్నాను వెంకటకృష్ణ గారు మీ ద్వారా, ఏబిఎం ద్వారా, రేపు పొద్దున ఏ ప్రాణం అన్నా పోతే ఆ ప్రాణానికి ఎవరు బాధ్యత పడతారు? ఈ రోజున శ్రీనివాస్ గారు కూడా మాట అన్నాడు, అంటే ఒక్కొక్క నాయకుడు 5,000 మందిని 10,000 మందిని తెచ్చి చుట్టూ కాపలా పెట్టుకుంటే నేను రక్ష, లేకపోతే రక్ష లేదా? మరి రేపు పొద్దున మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? రేపు మాలాంటి వాళ్ళమే ఒక రథయాత్ర చేద్దాం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క రథయాత్ర చేద్దాం అనుకుంటే మేము మాట్లాడే హక్కు లేదుగా. ఎంతమంది అడ్వకేట్లు పెట్టుకోవాలి? ఇప్పుడు పోలీసులు స్క్రిప్ట్ రాసిస్తారా పోని చదవటానికి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన విషయం, అంబేద్కర్ బొమ్మతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ కూడా పెడితే వెళ్ళకు వెళ్ళొచ్చు ఎంత దూరమైనా. ఇప్పుడు జతక మరి బతకాలా చావాలా? చావాలి. ఈ రాష్ట్రం ఉందా లేదా? లేదు. అసలు రాజకీయాలు తీసి పక్కన పెట్టి మూట కట్ట పక్కన పెట్టండి, మనుషులు బతకనిస్తారా లేదా? లేదు. మీరు నూజివీడులో చూశారు, నందిగావలో చూశారు, పొంగనూరులో చూశారు, ఆ తాడేపల్లిలో చూశారు, ఇన్ని సంఘటనలు వరుస పరంపరగా జరుగుతుంటే, ఒక సాంప్రదాయంగా దాడులు చేస్తుంటే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా ఎట్టి పరిస్థితుల్లో పాదయాత్రని నిర్వీర్యం చేయాలని ఒక రాజకీయ దుర్బుద్ధితో చేస్తుంటే చట్టం ఏం చేస్తుంది? ఆ డీజీపీ ఏం చేస్తున్నాడు? వాళ్ళు పర్మిషన్తో చేస్తున్నారా, పర్మిషన్ లేకుండా చేస్తున్నారా? అయినా ఊరి బయటికి నెడితే ఊరి బయట నుంచి ఫ్లెక్సీలు పెట్టుకొని సభలు పెట్టుకుంటున్నారే. నేను గన్నవరంలో లోకేష్ గారి పాదయాత్రని స్వయంగా చూశా, ఊరికి దూరంగా ఎలాంటి ట్రాఫిక్ కానీ ప్రజలకు కానీ అవరోధాలు లేకుండా పోలీసు నిబంధనలు పాటిస్తూ, మీరు స్టూల్ లాక్కుంటే స్టూల్ ఇచ్చారు, వాహనం లాక్కుంటే వాహనం ఇచ్చారు, ఇంక ఏం చెయ్యాలి? చేతులు బేడీ వేసుకొని జైలుకు పోవాలా? ఇప్పుడు చూడవా మరి రాజ్యాంగ సంస్థలు, ఇప్పుడు రాజకీయాల బట్టి కొట్టుకోవడమే నాకు పని. మరి ఒక చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద ఆయనకి, ఒక 40-50 సంవత్సరాల వయసు కలిగిన రాజకీయ పార్టీకి, లేదా మాజీ మంత్రి లోకేష్ లాంటి వాళ్ళకి ఈ పరిస్థితి ఉంటే రేపొద్దున మిగిలిన ప్రతిపక్ష పార్టీల పరిస్థితి ఏంటి? అంటే అందరిని కొట్టేద్దామని అనుకుంటున్నారా, లేదా రాష్ట్రాన్ని పొంగనూరుగా మార్చాలనుకుంటున్నారా? దీనికి ఒక ప్రాతిపద్య మాటలా? ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పే మాటలు ఎవరు చేయలేదు? పాదయాత్ర శర్మిల గారు చేయలేదా? జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదా? రాజశేఖర రెడ్డి గారు చేయలేదా? గతంలో చంద్రబాబు నాయుడు గారు చేయలేదా? ఏ 16 మంది ముఖ్యమంత్రులు ఇలా బరితెగించారు? అసలు లోకేష్ పాదయాత్ర వైసీపీ జెండాలతో పని ఏంటి? ఒక బాలుడికి రాయి తగిలింది. ఆ రాయి బాలుడి యొక్క కణత మీద కాకుండా తరగ తగిలితే ఆ ప్రాణానికి ఎవరు ప్రాయశ్చిత్తపడాలి? ఏ దళితుడి ప్రాణమో ఆ పాదయాత్రలో పోతే రేపు బాలకొండ ఏం మాట్లాడాలి?
ఈ ప్రభుత్వాన్ని ఎవరు నిందించాలి ఎవరు బలి చేస్తారు బకాసురుడు దాగినట్టుగా మనుషుల్ని చంపేసి ప్రాణాలు తీసి మా దళితుల మీద హత్యల గురించి మాట్లాడుతుంటే అదే పరిస్థితి మాట్లాడలే మాట్లాడినవరు అరే పేపర్ తీస్తే రక్త చరిత్రలే పేపర్ తీస్తే రక్త చరిత్రలు నీ బాబాయ్ అంతకుల పట్టుకోవడం జాతకాల నీకు నువ్వు పాదయాత్ర రాపేదేంటి వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పుకుంటారు మీరు చెప్పేది మీరు చెప్పుకోండి ప్రజలు నిర్ణయిస్తారు ప్రజాస్వామ్యంలో చెప్పుకునే స్వేచ్ఛ లేదా వెంకటకృష్ణ గారు లేదండి స్వేచ్ఛ కూడా లేదు మరి ఎంత దూరం ఇది దీని కట్టడి ఏంటి హోం మంత్రిత్వ శాఖ ఏం చేస్తుంది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏం చేస్తుంది ఆ రాజ్యాంగ సంస్థలు ఏం చేస్తుంది ఈ రోజు నేను ఒకే ఒక మాట చెప్తున్నా వెంకటకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క అరాచకాలని ఢిల్లీ స్థాయికి వినిపించేలా తీసుకెళ్ళాలి రాజ్యాంగ సంస్థలు అదే చెప్పబోతున్నాను ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా ఏంటి దీన్ని ఎలాగా ఎక్స్పోజ్ చేయాలనుకుంటుంది తెలుగుదేశం పార్టీ అనే దాని